చేర్యాల మండలం నాగపురి గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో స్వర్ణోత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇక్కడ పాఠశాలలో చదువుకొని ఐపీఎస్ స్థాయికి ఎదిగిన ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, నేటి విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలని, అదేవిధంగా ఇక్కడ చదువుకున్న వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలని అధిరోహించాలని అభిలాషించారు. ప్రాథమిక పాఠశాల, తదనంతరం ఈ ZPHS సెకండరీ స్కూల్లో 6th to 7th 1992 చదువుకొని ఇక్కడి నుంచి తర్వాత ఏపీ రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి మార్నింగ్ నుంచి ఇక్కడ సంబరాల్లో పాల్పంచుకున్నాను. ముఖ్యంగా ఇక్కడికి వచ్చి నేను పాల్పంచుకోవడంలో నా ముఖ్య ఉద్దేశం ఇక్కడ పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులకి ప్రేరణ అనేది కల్పించాలి. వారందరికీ ముందు ఎలా దిశానిర్దేశం ఉండాలి, లక్ష్యాన్ని ఉన్నత లక్ష్యాన్ని ఎలా ఎంచుకొని ఎలా పట్టుదలతో శ్రమించి వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవాలనే దాని గురించి ఇక్కడ పాఠశాల విద్యార్థులకు ఒక ప్రేరణ ప్రోత్సాహం కంటిన్యూస్గా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. తర్వాత కూడా ఇక్కడ పాఠశాల విద్యార్థులకు కావలసిన సహాయ సహకారాలు అందజేయడానికి మేము ఒక నిర్దిష్టమైన ప్రణాళిక తయారు చేయాలని ఉపాధ్యాయులతో గ్రామ పెద్దలతో చర్చించడం జరిగింది.